గుడ్ మార్నింగ్ వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ప్రధాన వార్తా దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి వార్తా కథనాలపై డిస్కస్ చేయడానికి మన ఆహ్వానం మేరకు సిటీ కేబుల్ స్టూడియోకి వచ్చిన ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి గారికి స్వాగతం పలుకుతాం. ఇక ఈరోజు ప్రధానంగా తీసుకుంటే శ్రీవారి దర్శనానికి 8వ తారీఖు నుంచి కూడా అలో చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కసరత్తునంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తుంది. ఇవాళ 8వ తారీఖు 9వ తారీఖు టీటీడీ ఎంప్లాయీస్కి, అలాగే 10వ తారీఖున 9వ తారీఖున తిరుపతి స్థానికులకు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. సో అలా విధంగా 10th నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్త కోటికి అందరికీ కూడా దర్శన సౌభాగ్యాన్ని అందించడానికి సుదర్శనాన్ని తీసుకొచ్చారు. సోమవారం నుంచి శ్రీవారి దర్శనానికి శ్రీకారం. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, అలిపిరి నుంచి ఆనంద నిలయం వరకు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లన్నీ చేశామని నేను వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నాను. సో ఈ అంశాలు ఒకవైపు అయితే, మరోవైపు వలస కార్మికులపై తరలింపు. సో ఇవాళ మార్చి 22న జనతా కర్ఫ్యూ నుంచి మొదలైనటువంటి లాక్డౌన్ రమారమి ఇవాళ 70 to 80 days కంప్లీట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే దాదాపు 5th లాక్డౌన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యము. మరోవైపు ఓపెనింగ్ ఆఫ్ ద లాక్, లాక్డౌన్ చేశారు, ఓపెనింగ్ ఆఫ్ ద లాక్ని ఎలా చేయాలనేటువంటి మీమాంసలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్ల సడలింపులు ఇస్తున్నారు. మరి అది సడలింపులా, చేతులు ఎత్తేయడమా తెలియదు, కానీ పెద్ద ఎత్తున భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వలస కార్మికులందరూ కూడా, వలస కూలీలందరూ కూడా వారి స్వస్థలాలకు చేరుకున్నారు. ఇప్పుడు కొత్త వైరస్ కూడా ఈ వలస కార్మికుల వల్ల పుట్టుకొచ్చే ప్రమాదం కూడా లేకపోలేదనేసి ఇవాళ వైద్య నిపుణులు పేర్కొంటున్నటువంటి ఒక పరిస్థితి. దీనిపైన సుప్రీంకోర్టు కూడా 15 రోజుల్లో పంపేయండి అనేటువంటి ఒక పిల్ కూడా దాఖలైంది. లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుపోయిన వలస కార్మికుల స్వరాష్ట్రాలకు తరలించేందుకు 15 రోజులు గడువు ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. స్వరాష్ట్రాలకు వెళ్లే వలస కార్మికుల ఉపాధి కల్పన కోసం, వారికి ఇతర ప్రయోజనాలు చేకూర్చేందుకు వారి పేర్లను నమోదు చేయాలని సుప్రీంకోర్టు దాఖలు చేసింది. సో ఓవరాల్గా లాక్డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల నుంచి మైగ్రెంట్స్ని తీసుకొచ్చినటువంటి విధానము, ఎదుర్కొన్నటువంటి విమర్శలు, భవిష్యత్తులో తీసుకోపోవాల్సినటువంటి మెరిట్స్, డిమెరిట్స్ ఏమున్నాయి అన్నటువంటి అంశాలు కూడా ఇక్కడ ప్రధానంగా నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకోవాల్సినటువంటి అంశం. ఇవాళ మైగ్రెంట్ లేబర్స్ ఆ ఊరు నుంచి ఊరికి వచ్చారు, మరి ఇక్కడ వాళ్ళకి ఎలాంటి ఉపాధిని అవకాశం కల్పిస్తారు? ఒకవేళ ఉపాధి కల్పించలేని పక్షంలో వాళ్ళు ఎలా తయారవడానికి అవకాశం ఉంటాయి అన్నటువంటి అంశాలు. దీంతోపాటు ఇవాళ నిన్న జీవ వైవిధ్యం, వైవిధ్యాన్ని కాపాడుదామనేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి, అంటే బయోడైవర్సిటీ పైన నిన్న ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టు, ఒక మొక్కని నాటాలి అంటారు. అది ఎంతవరకు సాధ్యపడతా తెలియదు, కానీ ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు, అలాగే సెల్ఫీలు తీసుకొనేసి ఫేస్బుక్లో, ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నటువంటి వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉంటూ ఎంతవరకు ఆ మొక్కను నాటిన తర్వాత ఒక 10 రోజులకు ఒక ఫోటో, ఒక 20 రోజులకు ఒక ఫోటో, నెలకు ఒక ఫోటో, నేను ఈ చెట్టుని ఈ స్థాయిలో నేను పెంచాను అన్నట్టుగా ఫోటోలు ఎక్కడ కనిపించవు. మొక్క నాటడం, సెల్ఫీ తీయడం, పోస్ట్ చేయడం. సో ఈ ఇలాంటి పరిస్థితుల్లో జీవ వైవిధ్యాన్ని ఎలా సాధ్యపడుతుంది, ప్రధానమంత్రి అప్పీల్ కూడా చేస్తున్నారు దీనిపైన. సో ఈ అంశాలు కూడా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా వలస కార్మికులు తరలింపు విధానం ఎలా చేశారు, మార్చి 22న జనతా కర్ఫ్యూ నుంచి మొదలైనటువంటి లాక్డౌన్ ప్రక్రియ, దానికి ముందు మర్కజ్కి వెళ్ళారు, మర్కజ్ నుంచి పెద్ద ఎత్తున ఇదేదో ప్రాబ్లమాటిక్గా ఉందనడంగానే ఇమీడియట్గా దాన్ని లాక్డౌన్ ప్రక్రియను కొనసాగించారు, శభాష్ అనిపించారు. ఒక 2 నెలలు పట్టింది 1,00,000 కేసులు చేరుకోవడానికి, 1,01,000 కేసు నుంచి 2,00,000 కేసులు రావడానికి 15 రోజులు పట్టింది. సో ఆ 2 లక్షల నుంచి 2.1 లక్ష నుంచి ఫర్దర్గా గ్రోత్ అయ్యేటివన్నీ కూడా ఒక 5 to 6 days, 7 days స్పాన్, అంటే జూన్ నెలలోనే విపరీతంగా పెరగడానికి చాలా ఫీజిబిలిటీస్, పాజిబిలిటీస్ ఉన్నాయనేసి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో నేపథ్యంలో వలస కార్మికుల విధానాలపైన, వారి జీవన విధానాన్ని పైన అవలంబిస్తున్నటువంటి కేంద్ర సర్కార్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన, వాళ్ళకి ఒక 5 కేజీలు బియ్యం ఇస్తామన్నారు, పప్పు ఇస్తామన్నారు, దేర్ ఇస్ ద మ్యాటర్. దానికి 23 లక్షల కోట్ల రూపాయల మేర ఉద్దీపనలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సో డిఫరెంట్ సెక్టార్స్కి అవి అమలైనప్పటికీ 5 కేజీల బియ్యంతో వలస కార్మికుడు ఎలా బతకాలి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి, ఆ ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ వలస కార్మికులను అక్కడే స్టాండర్డైజ్ చేసి
सो వారికి ఇప్పుడు ఇచ్చేటువంటి సౌకర్యాలు ఏదో ముందుగా అక్కడే ఇస్తే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అయ్యేది సో ఎక్కడ ట్రబుల్ షూట్ గా పిలవబడే నరేంద్ర మోడీ గారు సో ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలపైన పూర్తిగా చేతులే తీసారా సడలింపుల నేపథ్యంలో లేదా దీపాలు వెలిగించడం గంట కొట్టడం పూలు చల్లడం ఇవన్నీ కూడా నేర్పిచి భవిష్యత్తులో మీరు ఈ ప్రమాదాల నుంచి పడకుండా ఉండాలి అనేటువంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేశారా ఈ అంశాలు కూడా డిస్కస్ చేస్తాం ది డిస్కస్ చేయడానికి నాతో పాటు ప్రొఫెసర్ జయచంద్ర రెడ్డి గారు ఉన్నారు వారితో కూడా మాట్లాడతాం సార్ వలస కార్మికులపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై సర్వత్రా విమర్శలు ఎక్కువవుతున్నటువంటి పరిస్థితి సో వారిని మూమెంట్ చేసినటువంటి తీరు చాలామంది నడకదారిన వచ్చినటువంటి వారు ఉన్నారు కొంతమంది అయితే రైలు ట్రాక్ పైన పడుకుంటే ఆ రైలు కూడా వాళ్ళని దాదాపు తొక్కిచ్చేసి ఒక 7-8 మంది మృత్యువాత పడినటువంటి పరిస్థితి చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే స్వస్థలంలో ఇక్కడ పని లేదు సరైనటువంటి జీవన భృతి దొరకడం లేదని ఇతర ప్రాంతాలకు బతుకు దేవుడా అనేసి వలస వెళ్ళినటువంటి వారి పరిస్థితి తిరిగి వాళ్ళు మైగ్రేటెంట్స్ మళ్ళీ నేటివ్ ప్లేసెస్కి రావడం సో ఇక్కడే పని లేనప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్ళారు మళ్ళీ ఆ పని లేనప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళకి వర్క్ని ఎలా అలొకేట్ చేస్తారు సో ఈ వలస కార్మికుల వల్ల కొత్త కొత్త వైరస్ కూడా పుట్టుకోరావడానికి అవకాశాలు ఉన్నాయంటున్నారు సో దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్ భారతదేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి కరోనాతో పోరాటం చేయడం ఒక భాగం అయితే వలస కార్మికుల ప్రాబ్లం అనేది ఇంకో భాగమేం సో ఈ కరోనాతో పోరాటం జరిపే ప్రాసెస్ లో లాక్ డౌన్ అనేది మొట్టమొదటిసారిగా తీసుకున్నారు ఈ లాక్ డౌన్ తీసుకుంటే ప్రారంభిస్తే మొట్టమొదటి ప్రాబ్లం ఏంటనేది పాలకులకు తెలియలేకపోయింది అన్నిటికంటే కరోనాతో పోరాటం చేయడం కంటే కూడా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురంటే ఈ వలస కార్మికులు అభివృద్ధి చెందుతున్న దేశం బిలో పావర్టీ లైన్ కింద ఉన్న జనాభా పెద్ద సంఖ్యలో ఉన్న దేశం ఇలాంటి దేశాల్లో వలస కార్మికులు అనేది తప్పనిసరి పరిస్థితి ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే లాక్డౌన్ ప్రకటించడం అనేది ఒక రకమైనటువంటి ఇగ్నోరెన్స్ తెలియని విధానమా నాకు అనిపిస్తది ఈ లాక్డౌన్ పరివేశనం ఈ వలస కార్మికులు ఈ స్థాయిలో ఉంటాదని ఏ ప్రభుత్వం ఊహించలేకుండా పోయింది ఈ ఊహించలేకుండా పోవడానికి కారణం ఏమిరంటే ముందు జరిగినటువంటి పరిస్థితులు హిస్టరీలో చాలా సందర్భాల్లో చాలా రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఇలాంటి వాటిపైనే వాటి గురించి నేర్చుకున్న పాఠాలను ఇప్పుడు వాడుకోలేకపోయారు ఇప్పటికిప్పుడు ఈ పాలకులు ఎట్టయితారంటే ఇప్పుడు ఎప్పుడో 100 ఏళ్లకు ముందర జరిగి ఉంటుంది అప్పుడు పరిస్థితులు వేరే దాని పరిస్థితులు వేరే దానిపైన కొంత రికార్డు ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకా రాబోయే కాలంలో ఎలా ఉంటుంది ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ వలస కార్మికులు అనేది పెద్ద ఇష్యూ ఈ కరోనాతో ఫైట్ చేయడం ఒక వైపు అయితే ఇంకోవైపు వలస కార్మికుల ఇష్యూ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి భారతదేశంలో ఇప్పుడు దీన్ని ఒక డాక్యుమెంటేషన్ ఒక రికార్డెడ్గా తయారు చేసి ఎక్కడో చోట ఉంచితే దీనిలో నుంచి రాబోయే కాలంలో ఇప్పుడు ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారు ఎవరు సెక్రటరీగా ఉంటారు ఎవరు ఆరోగ్య మంత్రిగా ఉంటారు అనేది వీళ్ళే ఉండరు ఇప్పుడు ఇక్కడ వ్యక్తులు కాదు ప్రభుత్వం దాంట్లో ఉన్నటువంటి పద్ధతులు ఏం చేయాలనేది ఏం చేయకూడదనేది ఎలా నేర్చుకోవాలనేది ఇలాంటి విషయాలన్నీ కూలంకుషంగా ఎక్కడో చోట ఉంచాలి ఆ బాధ్యత ప్రభుత్వంది ఆ ఉంచడం ఒకటే కాదు రాబోయే వచ్చే ప్రభుత్వాలు కూడా ఇలాంటి సందర్భాలు అనేటివి ఏర్పడినప్పుడు వాటి నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలను కొంతవరకు వాళ్ళు పరిగణనలోకి తీసుకొని దాన్ని ఇమీడియట్గా ఇచ్చేయాలి ఇప్పుడు అలాంటివి లేని దానివల్ల మనకేమైంది మొట్టమొదటిగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కావాల్సినన్ని ఫ్లైట్స్ భారతదేశంలోకి రప్పించారు ఇప్పుడు చేస్తున్నటువంటి స్ట్రిక్ట్గా ఈ థర్మల్ స్కానింగ్ కానీ క్వారంటైన్ కానీ ఏ ఫారినర్ వచ్చినా డైరెక్ట్గా క్వారంటైన్ పోయిన తర్వాతనే ఇంటికి వెళ్ళాలి ఇలాంటి ప్రోటోకాల్స్ హెల్త్ ప్రోటోకాల్స్ అని బిగినింగ్లోనే మొదలుపెట్టుంటే
భారత దేశంలోకి కరోనా వైరస్ వచ్చిండేది ఫ్లైట్స్ ద్వారా అవి ఆ ఎయిర్‌పోర్ట్స్ దగ్గరనే ఆగిపోయి వాళ్ళు బాగు చేసుకొని ఇంటికి వచ్చేవాళ్ళు అప్పుడు ఈ వ్యాప్తి అనేది ఈ స్థాయిలో ఉండేది కాదు సరే పొరబాటు జరిగింది తెచ్చుకుందాం మన దేశం ఒకటి కాదు ప్రపంచం అన్ని దేశాలు తెచ్చుకుందే నేను చెప్పడం మనకు ఒక్కరికే కాదు ఇది అన్ని దేశాలకు పనికొస్తుంది తర్వాత ఇంకా దీన్ని దీంతో పోరాటం మొదలు పెట్టాలంటే మొట్టమొదటిది వచ్చి సోషల్ కాంటాక్ట్ అనేది నాకు నచ్చని పదం సోషల్ కాంటాక్ట్ అంటే మనకు మన భాషలో సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఒకని చూస్తే ఒకడికి వ్యతిరేకమైన ఫిజికల్ డిస్టెన్సింగ్ సోషల్ డిస్టెన్సింగ్ కాదు ఇది ఫిజికల్ గా మన మధ్యలో ఎంత దూరం ఉన్నదనేది ఇంపార్టెంట్ ఈ ఫిజికల్ డిస్టెన్స్ అనేది మొదలు పెడితే అది చాలదు ఒకరి దగ్గర నుంచి ఒక చోట నుంచి ఇంకో చోటుకు మొబిలిటీ అనేది ప్రయాణం అనేది మొదలు పెడితే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఈ మొబిలిటీని ఈ ప్రయాణాలన్నిటిని ఆపేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం తీసుకున్నది మొట్టమొదటి నిర్ణయం చాలా గట్టి నిర్ణయం చాలా ఉపయోగకరమైనటువంటి నిర్ణయం కూడా ఈ ప్రాసెస్ లో చిన్న పొరపాటు ఎక్కడ జరిగింది అంటే వలస కార్మికులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అనే విషయం ఆలోచనే చేయకుండా పోవడం దానికి మొట్టమొదటి కారణం ఈ లాక్ డౌన్ ఎంత కాలం ఉంటాదనేది ఏ ప్రభుత్వానికి తెలియలేకపోయింది 10 రోజులు పెడతామా 2 నెలలు పెడతామా 3 నెలలు పెడతామా 4 నెలలు పెడతామా అనే విషయం ప్రభుత్వానికే తెలియలేకుండా పోవడం అనేది దురదృష్టకరం ఒకవేళ ప్రభుత్వానికి తెలిసి ఉంటే ఈ లాక్ డౌన్ అనేది 2 నెలల్లో 3 నెలల్లో గడుస్తాది అన్నప్పుడు ఈ వలస కార్మికులు ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతే ఏమవుతది అనే ఆలోచన తప్పనిసరిగా వచ్చుండేది వచ్చినప్పుడు ఏం చేసి ఉండాలంటే ఇంకొక 2 రోజులు లేదో 4 రోజులు ఎక్స్టెండ్ చేసి లాక్ డౌన్ అనేది నాకు తెలిసి మార్చి 21 జనతా బంద్ ఏదో పెట్టాం 22 నుంచి లాక్ డౌన్ కంటిన్యూ చేశాం ఇది ఇంకో 4 రోజులు పొడిగించి ఈ ట్రైన్స్ ఇప్పుడైతే ఏవైతే శ్రామిక ట్రైన్స్ అని పెట్టారో ఈ శ్రామిక రైళ్ళని అప్పుడే పెట్టి మీకు 4 రోజులు టైం ఇస్తున్నాము ఎవరెవరైతే ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నారో మీరు ఫ్రీగా పంపిస్తారో టికెట్ తీసుకొని పంపిస్తారో అది మీ ఇష్టం ఈ ప్రాసెస్ లో గనుక చేసుంటే నష్టం అనేది కొంత జరిగి ఉంటది కానీ ఇప్పుడు జరిగినంత నష్టం అప్పుడు జరిగే అవకాశం లేదు కాబట్టి దీంట్లో ఈ వలస కార్మికుల విధానం ఒక విధానం అనేది లేకుండా లాక్ డౌన్ ప్రకటించడం అనేది ప్రభుత్వాలు చేసిన పెద్ద తప్పు ఈ తప్పు వల్ల ఎంత నష్టం జరిగింది అంటే ప్రభుత్వాలకు నష్టం జరిగింది ఈ కరోనా తో పోరాటం చేసే ప్రాసెస్ లోనే ఫెయిల్ అయ్యాం ఎందుకంటే వేల సంఖ్యలో ఎక్కడ చూడు వేల సంఖ్యలో బాగా వ్యాప్తి చెందిన తర్వాత ఇప్పుడు నేను చెప్పడం మార్చి 21 అయితే మళ్ళీ ఒక 40-50 రోజులకు తప్పనిసరిగా ఈ కరోనా వ్యాప్తి అనేది జనాల్లోకి వెళ్ళింది బాగా అలాంటి పరిస్థితుల్లో వేల కొద్ది జనాలు ఒక చోట గుమికూడడం ఒక చోట నుంచి ఇంకో చోటుకు వెళ్ళడంతో ఈ వ్యాప్తి చెందడానికి కరోనా ఈ వలస కార్మికులు అనేది వాళ్ళు ఇబ్బందులు పడడమే కాకుండా ఈ వ్యాప్తిని తీసుకువెళ్ళడానికి ప్రమోట్ చేయడానికి బాగా పనికొచ్చారు అనేది నా ఉద్దేశం రైట్ అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఈ వలస కార్మికులు అనేటువంటి వారిని గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఎవరు ఇవాళ ఆధార్ కార్డ్స్ అనేసి తీసుకొచ్చి పెట్టారు ఒక స్టాటిస్టిక్స్ ఇవాళ ఓటింగ్ దగ్గరకు వస్తే స్టాటిస్టిక్స్ తీసుకొస్తారు సో ఏ సెక్టార్ ఆఫ్ పీపుల్కి ఓట్స్ ఉన్నాయి ఎవరికి లేదనేది అన్ని పార్టీల దగ్గర ఒక స్టాటిస్టిక్స్ ఉంటుంది 15 ఇయర్స్ నుంచి రేపో మాపో చనిపోయే వారి వరకు కూడా పూర్తి స్థాయిలో వివరాలు ఉంటాయి అలాగే మనం ఎవరికి వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చాము మన వాళ్ళు ఎవరు దాంట్లో ముఖ్యంగా మన వాళ్ళు ఎవరు అనేటువంటి అంశాలను కూడా పొలిటీషియన్స్ ఒక స్టాటిస్టిక్స్ తీసి పెడతారు భారతదేశంలో ఉన్నటువంటి వలస కార్మికుల విషయంలో కన్సర్న్డ్ మినిస్ట్రీ కానీ ఎందుకు దీనిపైన పూర్తిగా అవగాహన లేకపోయింది సో ఇవాళ రోహింగ్యాలను క్యాలిక్యులేట్ చేయమనేసి ఇవాళ ఒక ప్రాంతం పైన
దానికి ఒక 50,000 కోట్లు వెచ్చించి ఎవరు రోహింగ్యాలు వాళ్ళ ఆరిజిన్ ఎక్కడ వాళ్ళు ఇండియాకి ఎలా వచ్చారు అనేటువంటి అనలైజ్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీం కోర్టు కానీ పూర్తి స్థాయిలో ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి ఒక పేద వాణి ఒక జీవితం కష్టపడితే కానీ ఇవాళ 4 వేళ్లలో ఒక ముద్ద నోటిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేనటువంటి ఒక దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వారి సంఖ్యను ఎక్కడ మిస్ అయ్యారు? ఈ మిస్ అవ్వడానికి కారణాలు ఎవరు? ఎవరు దీనికి బాధ్యత వహించాలి? ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మీరు నేను తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఈ వలస కార్మికులు అనేది దీన్ని ఏమంటాం ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ తయారు చేయలేదు. భారతదేశంలో ఏ రాష్ట్రం కానీ దేశం మొత్తానికి కానీ దీనికి ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ అనేది లేదు. ఇప్పుడు ఇప్పుడు జరిగిన నష్టాన్ని కానీ ఇప్పుడు జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటనలు కానీ వీటిలో దృష్టిలో ఉంచుకొని ఇక మీదటైనా దేశవ్యాప్తంగా రాష్ట్రాలు అన్నీ కలిసి దీన్ని ఒక సిస్టమాటిక్ మీరు రిజిస్ట్రేషన్ వలస కార్మికులు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళారు, ఎక్కడ ఉన్నారు, ఇవి చాలా వరకు మనం యాక్సిడెంట్ చూస్తున్నాం. వలస కార్మికులు వెళ్ళిన తర్వాత అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు వస్తాయి, యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్స్ అయితే బిల్డింగ్స్ నుంచి అక్కడి నుంచి ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తుంటారు. వాళ్ళు అక్కడి నుంచి పడిపోవడం, చనిపోవడం, వాళ్ళకు ఒక్కో సందర్భంలో ఒకరే వెళ్ళుంటారు అనుకోండి, వాళ్ళ గురించి ఎవరు చెప్పేవాళ్ళు లేకపోతే వాళ్ళ ఇంటికి ఇన్ఫర్మేషన్ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క ఏమని కార్మికుడు కూడా వలస కార్మికుడు కూడా చేతిలో ఫోన్ అనేది ఉన్నది. కాబట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వాలు మేల్కొని దానికి చేయాల్సింది ఏం లేదు. వలస కార్మికులు వెళ్ళాలనుకుంటే రెవెన్యూ ఆఫీసెస్ ఉన్నాయి, ఎక్కడున్నాయో. ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటే తిరుపతి రూరల్ ఆఫీస్కి వెళ్ళడం, నేను ఇట్లా పలానా చోటుకు వెళ్ళాలనుకుంటాను, ఎక్స్పెక్టెడ్ పాసిబిలిటీస్ ఇక్కడ వెళ్తాను. వెళ్ళిన తర్వాత నా బాధ్యత కూడా ఉండాలి, ప్రజల బాధ్యత కూడా దీంట్లో చాలా అవసరం. ఎంతసేపు ప్రభుత్వాలను తిట్టడమే కాదు, అది నా బాధ్యత కూడా. నేను బీహార్కు వెళ్తాను అని అనుకుంటాను, బీహార్లో 1 వీక్ ఉంటాను, అక్కడ కుదరకపోతే మళ్ళీ ఉత్తరప్రదేశ్కి వెళ్తాను. ఏంటంటే ఎన్రోలింగ్ చార్ట్ ఒకటి ఉండాలి కదా. ఈవేళ మనం రైలు ఎక్కేటప్పుడు ఒక ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవడం అది కామన్ సెన్స్. మినిమం ఎలిజిబిలిటీ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవడము, లేదా మనం ఎక్కడ గమ్యస్థానాలకు వెళ్ళాలన్నప్పుడు దానికి ఒక టికెట్ తీసుకోవడం ప్రయారిటీ. దానికి ఇంకా వెసులుబాటు కావాలంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 1 AC, 2 AC, 3 AC ఇట్లా ఏది కావాలంటే అది డబ్బులు బట్టి, లేదా జనరల్ క్లాస్. సో ఇవాళ వలస కార్మికుడు ఇక్కడ నుంచి ఇంకొక ప్రాంతం, నేను ఇక్కడ బతకలేను అన్నటువంటి ఒక నిర్ధారణకు రావాల్సినటువంటి ఆవశ్యకతలు ఏమేర్పడింది? అతను ఇక్కడ నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు రెడ్ లైట్ ఏరియాలో కనీసం పడుపూర్తి చేసుకోవడానికి కూడా లైసెన్స్ ఇచ్చారు కదా. మరి ఇలాంటి వలస కార్మికులకు లైసెన్స్ ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే నష్టం ఏంటి? ఆ విధంగా విజనరీతో ముందుకెళ్ళ లైసెన్స్ ఏం కాదు, కానీ వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డు, ఆ కార్డు ఉంటే కానీ ఏ కార్మికుడు, ఏ కాంట్రాక్టర్ కానీ, ఏ కన్స్ట్రక్షన్ బిల్డర్స్ కానీ వాళ్ళను పనిలోకి తీసుకోకూడదు. కాకపోతే ఈ వలస కార్మికులుగా ఎవరు అలా వెళ్ళాలనుకుంటారో వాళ్ళకు ఒక నెంబర్ ఇవ్వడం, వాళ్ళకు ఒక ఐడి కార్డు ఇవ్వడం, వాళ్ళ రిజిస్ట్రేషన్ అక్కడ ఎక్కడ స్టేట్ లెవెల్లో వెళ్ళాల్సిన పని లేదు. ప్రతి మండలంలోన ఒక తహసీల్దార్కో లేకపోతే ఎవరికో ఎవరికి MRO ఆ పవర్స్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసేసుకొని వాళ్ళకు ఎక్స్క్లూజివ్గా ఒక నంబర్ అనేది ఉండాలి. వలస కార్మికులు ఎక్కడికి వెళ్ళినా ఆ రిజిస్టర్లు లేటెస్ట్ ఎంట్రీస్ అనేటివి వేసుకోవాలి. ఈ ఎవరైతే ఐడెంటిఫైడ్ లేదు, లైసెన్స్డ్ అనేది లైసెన్స్ ఏం లేదు, జస్ట్ ఐడి కార్డ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. ఎందుకంటే ఇది ఒకటి. ఇంకొకటి, ఈ వలస కార్మికులు ఇప్పుడు విజయనగరం నుంచి బీహార్కి వెళ్ళడం, బీహార్ నుంచి చిత్తూరుకి రావడం ఏ అవసరం లేదు. ప్రభుత్వాలు కొంత మేరకు వీటిపైన దృష్టి సారించి ఈ వలస కార్మికులు ఎందుకు వెళ్తున్నారు, అక్కడికి పోయి ఏం చేస్తున్నారు, అలాంటి పనులు మన రాష్ట్రంలోనే, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, మన రాష్ట్రాల్లోనే ఎందుకు వీళ్ళకి అలాంటి వసతులు మనం కల్పించకూడదనేది ఈ ప్రభుత్వాలు తప్పనిసరిగా ఆలోచించాలి. ఇప్పుడు అనవసరం కదా, ఇప్పుడు బీహార్ నుంచి ఇక్కడికి వస్తున్నారు, బీహార్ నుంచి వచ్చే వాళ్ళు అలాట్, గవర్నమెంట్ ఎందుకు అలాట్ చేయకూడదు? ప్రభుత్వాలే ఎందుకు ఈ యూపీలో కన్స్ట్రక్షన్ వర్కర్స్కు ఇంత డిమాండ్ ఉంది, ఎంతమంది కావాలి, ఏ స్టేట్ నుంచి ఎంతమంది ఉన్నారు, నియరెస్ట్ స్టేట్ యూపీలో కావాలంటే బీహార్ నుంచి తీసుకోండి,
ఆంధ్రప్రదేశ్ కావాలనుకుంటే తెలంగాణ నుంచి తీసుకోండి, లేదు హైదరాబాద్ కావాలనుకుంటే దగ్గర నియర్ బై స్టేట్ మన ఆంధ్ర నుంచి తీసుకోండి, చెన్నై కావాలనుకుంటే ఆంధ్ర నుంచి తీసుకోండి. ఇంత దూరం ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అనార్గనైజ్డ్ సెక్టర్ అయిపోయింది. ఎవడి పాటికి వాడు వెళ్ళడం, నేను బ్రతకాలి, నాకు ఎక్కడ బ్రతుకు తెరు దొరికితే అక్కడికి వెళ్తాను కాబట్టి నేను దానికి ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ అనేది లేదు. ఎక్కడ వేర్ అబౌట్స్ తెలుసుకోవడానికి ఒక ప్రొసీజర్, మీరు అన్నట్టుగా ఒక ప్రొసీజర్ కావాలి. ఇవాళ భారతదేశంలో జనగణన జరుగుతూనే ఉంటుంది, ప్రతి ఐదేళ్లకు ఒకసారి పాపులేషన్ రిజిస్టర్ చేస్తుంటారు. వీళ్ళ దాంట్లో రోహింగ్యాని ఎవరు అనేది కనుక్కోవడానికి కూడా ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఎన్ఆర్సీ కూడా వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎవరు ఒక 10 ఇయర్స్గా ఎవరు ఉన్నారు, 50 ఇయర్స్గా ఎవరు ఉన్నారు, 1970కి మునుపు ఎవరు, 71 తర్వాత, ఇలాంటి లెక్కలు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. బతకలేని వారి సంఖ్య ఎంతమంది, వారి దేశం, ఈ రాష్ట్రం, ఈ గ్రామము, ఈ పంచాయతీ నుంచి ఎంతమంది వలస వెళ్తున్నారు, వారి బ్యాకప్ ఏంటి అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించడంలో ఎక్కడ వైఫల్యం చేస్తారు. ఎస్, అదే నేను చెప్తున్నా. ఇప్పటి వరకు అయితే ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్గా దాన్ని ప్రభుత్వాలు తయారు చేయలేదు. వలస కార్మికులు అనేది ఒక అనార్గనైజ్డ్ సెక్టర్, దానికి ఎలాంటి ప్రొసీజర్స్ లేవు, దానికి ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేవు, దానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేవు, దానికి దిక్కు, శుభ్రంగా చెప్పాలంటే దిక్కుదరి లేని పరిస్థితి. ఇప్పుడు అలా వదిలేయడంతో మన ముఖ్యమంత్రి గారు మొన్న అన్నారు, ఒక 10 రోజులకు ముందు, ఈ వలస కార్మికులను మళ్ళీ ఎక్కడికో పంపించడమో, లేకపోతే ఇప్పటికే కాదు ఒక ఒక పద్ధతి ప్రకారం లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు ఏ రకమైన ట్రైనింగ్ ఇచ్చి మన రాష్ట్రంలోనే పనిచేసేటట్టుగా వీళ్ళని ఎందుకు మనం తయారు చేసుకోకూడదు. ఎస్, ప్రతి రాష్ట్రంలోనే కార్మికులు అవసరం. ఇప్పుడు విజయనగరం నుంచి బీహార్కు పోవడమే కార్మికులు అవసరమా, లేదా పంజాబ్కు పోవడమే అవసరమా? అదే విజయనగరంలో ఉన్న వాళ్ళకు మీకు కూలీ లేకపోతే వాళ్ళకి పని కల్పించడం ప్రభుత్వాలు, అదే మనం చెప్తున్నాం. అది ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్. ఎక్కడ లేబర్ డిమాండ్ ఎంత ఉంది, ఏ రకమైనటువంటి లేబర్ డిమాండ్ ఉంది, రిజిస్ట్రేషన్ లేదనుకుంటే వన్స్ ఫర్ ఆల్ రిజిస్టర్, నేను వలస కార్మికుడు, ఐఎమ్ఏ పెయింటర్, నేను పెయింటింగ్ చేస్తాను, నేను పెయింటింగ్ చేస్తాను అనేది నేను మా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేసేసుకుంటాను. ఇప్పుడు తిరుపతిలో ఇంకో చోట పెయింటర్ డిమాండ్ ఉంది అనుకుంటే డెఫినెట్గా నాకు ఫోన్ కాల్ వస్తుంది, మీకు పలానా చోట ఇలాంటి ఉద్దేశం మీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. ఎస్, ఈజీ. అది అనవసరంగా ఇప్పుడు మన వాళ్లకు మనమే కల్పించకుండా ఇది ఒక వ్యవస్థగా దీన్ని రూపుదిద్దలేకపోవడం వల్ల ఏమైందిరా అంటే ఎవరి పాటికి వాళ్ళు. రైట్, అంటే ఏ స్టేట్స్కి ఇప్పుడు ఓవరాల్గా 23 స్టేట్స్ ఇన్ ఇండియాలో 23 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కానీ వర్క్స్ కానీ ఏదో ఒకటి నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక ప్రాజెక్ట్ జరుగుతూనే ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి, సివిల్ వర్క్స్ జరుగుతుంటాయి, ఇతరాతర పనులు కూడా జరుగుతూనే ఉంటాయి. అంటే ఈ కార్మికులు అక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి మీ రాష్ట్రానికి అని ఎందుకు వాళ్ళని ఇన్సిస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఒకవేళ అది కాకపోతే వారిని అందరినీ కూడా ఒక రిహాబిలిటేషన్ సెంటర్ ఒక చోట పెట్టినట్టు, వేరే అంటే వారికి శరణార్థుల కోసం ఏర్పాటు చేసేటువంటి ఒక సెంటర్ ఏర్పాటు చేసి ఊరవతల ఊర్లోకి తీసుకోవడం మీకు ఇబ్బంది అనుకుంటే ఊరవతలనే వాళ్ళని ఒక చోట స్టాగ్నెంట్ చేసి స్టాండర్డైజ్ చేసి వారికి ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదో ఒక 5 కేజీలు బియ్యం పప్పు వారికి అక్కడ ఒక 2-3 నెలలు పెట్టి వాళ్ళని పోషించి ఉండొచ్చు కదా. ఎందుకు ఆ రకమైనటువంటి ఆలోచనలో లేకపోవడము? ఇప్పుడు ఇవాళ వలస కార్మికులందరూ వచ్చేస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ వర్క్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా కాస్త వెనకబడడానికి అవకాశం ఉంటుంది కదా. వీటికన్నిటికీ కారణం ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది వ్యవస్థీకృతం కాకుండా పోవడం ఒకటే దీనికన్నిటికీ మూలాధారం. ఈ వ్యవస్థీకృతం అయితే ఇలాంటి ఇబ్బందులు రావు. ఇప్పుడు వలస కార్మికులు, అగైన్ చెప్తున్నాను, నేను ఒక వలస కార్మికుడు అనుకోకుండా ఢిల్లీకి వెళ్ళాను, అక్కడ పనిచేస్తున్నాను. ఏదైనా అనుకోని ఇబ్బంది వస్తే నేను వెళ్ళాలి వెనక్కి అనుకుంటే నాకు ఎవరిని కలవాలి, నాకు ఇక్కడ ఇబ్బంది వస్తే పలానా వాళ్ళు నా కోసం అక్కడికి పోతే నాకు జవాబు చెబుతారనేది లేదు. అప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతి కార్మికుడు అతని సొంతంగానో అతని ఫ్యామిలీతోనో అతని ఫ్రెండ్స్తోనో కలిసి ఏదో ఒకలాగా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి స్వస్థలానికి
అనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ వ్యవస్థకృతం కాని దాని వల్ల ఇప్పుడు అదే నేను ఢిల్లీలో ఉన్నాను అనుకుంటే పలానా చోటుకు పోతే నాకు జవాబు చెప్తారు నాకు బాధ్యత నా బాధ్యత వాళ్ళు తీసుకుంటారు అనేది ఆ కార్మికుడు తెలియదు దాని వల్ల ఏం చేస్తున్నారంటే ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఎవరు ప్రయత్నం వాళ్ళు చేసుకున్నప్పుడు ఏం చేస్తున్నారు బస్సులు బంద్ చేశారు రైలు బంద్ చేశారు ఇంకేం చేయాలి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు ఈ మనకు తెలుసు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక చోట మీరు అన్నట్టు ఒక చోట శరణార్థులకు లేకపోతే అందరికీ కలిపి ఒక రకమైన అరేంజ్మెంట్ చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే గంటల్లో రాదు కొంతమంది ఇంకొకటి ఇలాంటి ఎమర్జెన్సీ పీరియడ్లో ఈ వ్యవస్థీకృతం చేయాలి అని ఎందుకు చెప్పానంటే వ్యవస్థీకృతం చేస్తే ఈ వలస కార్మికులు ఎవరైతే వెళ్తున్నారో ఇప్పుడు మీ దగ్గరికి వలస కార్మికులు 10 మంది వచ్చారు అది రిజిస్టర్ అయ్యి ఉంటుంది ఇన్ కేస్ ఎమర్జెన్సీలో వాళ్ళ బాధ్యత మినిమం 10-15 రోజులు మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది వాళ్ళని వాడుకోవడమే కాదు వాళ్ళకి అవసరమైనప్పుడు మీరు సహాయం చేయాల్సిన బాధ్యత కూడా మీరు తీసుకోవాలి వాళ్ళ దగ్గర పని చేపించుకుంటూ అలాగే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి వాళ్ళకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఎందుకంటే ట్రావెల్ చేస్తుంటారు ఎక్కడంటే అక్కడ పని చేస్తుంటారు గ్రూప్ ఇన్సూరెన్స్ చేయండి ఈ వలస కార్మికులు ఇప్పుడు ఇంతవరకు లేదు ఎప్పుడు చిన్న చిన్న విషయాలు జరిగేటి దీన్ని పెద్ద స్థాయిలో ఇంతవరకు ఎప్పుడు డిస్కషన్ చేసింది లేదు వాళ్ళ గురించి ఆలోచించింది లేదు ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఈ వలస కార్మికులను ఒక వ్యవస్థీకృత ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్లో తీసుకొచ్చి వాళ్ళందరినీ స్ట్రీమ్లైన్ చేసి దో దీస్ ఆర్ ది లిస్ట్ ఆఫ్ డైలీ మైగ్రెంట్ లేబరర్స్ ఏరియా వైజ్ పెయింటర్స్ కన్స్ట్రక్షన్స్ దెన్ రకరకాలుగా ఉన్నారు ఏ ఏ రకంలో కార్పెంటర్స్ వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు దేని దాంట్లో ఏ పని చేస్తారనేది దాన్ని కేటగరైజ్ చేసి వాళ్ళ సేఫ్టీ ఇన్సూరెన్స్ చేయించండి ఎమర్జెన్సీ ఇన్ కేస్ ఉన్నట్టుండి ఇప్పుడు ఒక వలస కార్మికులు కొంతమంది ఎక్సెప్ట్ పిల్లలు వృద్ధులు తల్లిదండ్రులు పిల్లలు తప్ప మిగతా అందరూ వెళ్ళిపోతున్నారు బ్రదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళ భార్య అందరూ అందరూ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది ఇన్ కేస్ ఇక్కడ పేరెంట్స్కైనా ఇబ్బంది జరగచ్చు పిల్లలకైనా ఇబ్బంది రావచ్చు వాడు పరిగెత్తా రాలేడు అక్కడ నుంచి లేదు అక్కడ పనిచేస్తూ అనుకోని ఇబ్బందుల్లో ఆ కార్మికుడే ఇబ్బంది పడచ్చు అతనికి దిక్కు లేదు సో ఇలాంటివి అవాయిడ్ చేయాలనుకుంటే సిస్టమేటిక్ దానికే మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనం ఆ కార్మికుడేం ఊరికే ఇవ్వట్లేదు డబ్బులు పని చేపించుకున్న పని చేపించుకోండి పనికి తగినట్టు మీరు డబ్బులు ఇవ్వండి కొంత ఎక్స్ట్రా కేర్ వాళ్ళ దగ్గర తీసుకుంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఉద్యోగస్తులు అదే నేషనల్ లెవెల్లో ఉన్నారు రైల్వే కంటే పెద్ద వ్యవస్థ ఏముంది ఆ రైల్వేలో ఎన్ని కోట్ల మంది పని చేస్తున్నారు అంత సిస్టమేటిక్గా పనిచేసేటప్పుడు ఈ ఈ మైగ్రెంట్ లేబర్స్ను కూడా మీరు ఒక సిస్టమేటిక్గా పద్ధతిగా ఎందుకు చేయలేకపోతున్నారు అనంటే అది ఇంతవరకు ఆలోచన రాలేదు ఇప్పుడు దానిపైన ఆలోచించాల్సిన అవసరం వచ్చింది ఆ అవసరాన్ని సందర్భంగా తీసుకొని ఇప్పుడు దాని మీద ఒక తీవ్రమైనటువంటి కసరత్తు జాతీయ స్థాయిలో జరగాలి ఏ స్టేట్ కా స్టేట్ ఒక స్టేట్ చేస్తే చాలదు జాతీయ స్థాయిలో తప్పనిసరిగా దాని గురించి ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం ఈ మైగ్రెంట్ లేబర్స్ను పంపించడం వాళ్ళ సేఫ్టీ మెజర్స్నన్నీ తీసుకోవడం వాళ్ళ జీవన గతిని మార్చడానికి ప్రయత్నిస్తే మాత్రం ఇవి ఈ వాళ్ళ వర్కర్స్ ఒక ఎక్స్పర్టైజ్ ఎఫెక్టివ్గా వాడుకున్న వాళ్ళమవుతాం వాళ్ళకు మంచి సోషల్ సెక్యూరిటీ ఇచ్చిన వాళ్ళమవుతాం వాళ్ళ భద్రత కల్పించిన వాళ్ళమవుతాం అన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది జస్ట్ ఒక అనౌన్స్మెంట్ ఒక రకంగా చెప్పాలంటే మీరు యాప్స్ కూడా పెట్టేసేయండి మైగ్రెంట్ లేబర్స్ యాప్స్ అవసరం అనుకుంటే ఎక్కడ ఎమర్జెన్సీ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా వితిన్ సెకండ్స్లో దేశం మొత్తం వెళ్ళిపోతుంది అలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న టెక్నాలజీ పోనీ మీరు ఆర్గ్యూ చేయడానికి ఎవరికైనా మొబైల్ ఫోన్లు లేవా అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి అన్ఫార్చునేట్గా ఈ స్మార్ట్ ఫోన్స్ లేకపోవచ్చు కానీ యాప్స్ ఇలాంటివి డౌన్లోడ్ చేసుకోవడానికి ఇన్ కేస్ అవసరం అనుకుంటే వాళ్ళ యజమాని ఎవరి దగ్గర అయితే పనిచేస్తుంటారో ఆ యజమాని ద్వారా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ప్రయత్నం అనేది జరిగితే డెఫినెట్గా దాంట్లో ఫలితాలు అనేటివి అద్భుతాలు జరుగుతాయి దీంట్లో మనమేం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు
एमआरओ ఆఫీసులు ఎవరైనా వలస కార్మిక రిజిస్ట్రేషన్ కి వెళ్తే ఓ 10 15 నిమిషాలు అతనికి టైం కేటాయించడం తప్ప దీంట్లో మనం ఒక ఐడి కార్డ్ తయారు చేయడం తప్ప ఐడి కార్డు కూడా కావాలంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్టండి వచ్చి ఆ చలాన్ కట్టేసి వాళ్ళ ఐడి కార్డు వాళ్ళు తీసుకెళ్తారు ఇలాంటి చేయడం చిన్న చిన్న ఎఫర్ట్స్ తో పెద్ద రిజల్ట్స్ అనేది మనం సాధించే అవకాశాలు ఉన్నాయి వాళ్ళను జీవితాల్లో ఒక మార్పు తీసుకొచ్చే అవకాశం మనకి ఎంతైనా ఉంది రైట్ ఏదేమైనప్పటికీ ఇవాళ మైగ్రేడెంట్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కార్మిక శాఖ మంత్రులు కానీ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉంటాయో వీటిపైన కీన్ అబ్జర్వేషన్ ఉండాలి కీన్ అబ్జర్వేషన్ లేనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనలైజింగ్ కూడా ప్రధాన కారణం ఇవాళ మార్చి 22న ప్రధానమంత్రి గారు వచ్చారు అంటే బహుశా ప్రధానమంత్రి గారికి బిఫోర్ నోటీసెస్లో ఉంటాయి త్రూ ఇంటెలిజెన్స్ సోర్సెస్ ద్వారా ఈ దేశంలో ఎంటర్ అయ్యింది కొద్దిగా జాగృతగా ఉండాలా ఎలాంటి జాగృతలు పాటించాలన్నటువంటి అంశాలంతా కూడా తనకున్నటువంటి వేగుల ద్వారా సమాచారాన్ని సేకరించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు 22వ తారీఖు నుంచి 21వ తారీఖు నుంచి మీరందరూ కూడా రేపు జనతా కర్ఫ్యూ ఉంది మీరు సంఘీభావం తెలపాలంటే అందరూ చాలా హ్యాపీగా ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు దేశం మొత్తం కూడా ఒకతాటిపైకి వచ్చి మోడీ గారికి సపోర్ట్ చేసినటువంటి ఒక పరిస్థితి 22వ తారీఖు ఇమీడియట్గా లాక్డౌన్ అన్నారు సో ఆ లాక్డౌన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రస్తుతానికి 5వ లాక్డౌన్ జూన్ 30వ తారీఖు వరకు కూడా కొనసాగిస్తున్నారు అంటే దీనికి కొన్ని సడలింపులు ఆంక్షల నుంచి మినహాయింపులు ఇవ్వడం కంటైన్మెంట్ జోన్స్ హాట్ స్పాట్స్ సో రెడ్ జోన్స్ గ్రీన్ జోన్స్ ఆరెంజ్ జోన్స్ రకరకాలైనటువంటి భాషలు దీనికి కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం సో ఇలాంటి కోవిడ్కి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఇవి ఎందుకు ముందుగానే ప్రిడిక్ట్ చేయలేకపోయారు ఇవాళ డొనాల్డ్ ట్రంప్ని వారిచ్చేటువంటి డబ్బుల కోసమో లేదా వారి దగ్గర ప్రాపకం కోసమో మనం ఒక రకమైనటువంటి విషయాల్ని మనం ప్రస్తావించుకున్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ని భారతదేశానికి తీసుకురావడం పెద్ద ఎత్తున లక్షలాది మందిని జన సమీకరణ చేయడం వాళ్ళు ప్రొఫెసర్ గారు చెప్పారు ఓవర్సీస్కి సంబంధించినటువంటి విమానాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడికి స్టాండర్డైజ్ చేసినప్పుడు ఇది లోపలికి వచ్చేయడానికి అవకాశమే లేదు ఇవాళ థర్మోస్కాన్ ద్వారా ఎలాంటి రిజల్ట్స్ కూడా ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా ఫీవరిష్గా ఉంది తన యొక్క సిమ్టమ్స్ కోల్డ్ ఫీవర్ కాఫ్ ఈ మూడే కాదు చాలా రకాలైనంటే టేస్ట్ కోల్పోవడము లేదంటే వాసన పసిగట్టలేకపోవడము చాలా మెథడ్స్ ఉన్నాయి కరోనా లోపల ఉన్నది అని చెప్పడానికి చాలా ఉన్నాయి సిమ్టమ్స్ కానీ దాంట్లో ప్రాథమికంగా తీసుకునేది కోల్డ్ కాఫ్ ఫీవర్ సో వీటిని విమానం ఎక్కక మునుపు ఒక పారాసెటమాలో లేదా దానికి తదనుగుణంగా ఏదైనా కొన్ని మాత్రలు వేసుకొని లోపలికి రావచ్చు థర్మో స్కానర్స్ ద్వారా జస్ట్ అది ఒక టెంపరేచర్ని మాత్రమే కనుగొంటుంది దట్ విల్ నాట్ డిసైడ్ దట్ యూఆర్ ఏ కరోనా పేషెంట్ ఆర్ నాట్ అనేది థర్మో టెస్ట్ ద్వారా తెలియదు ట్రూ నాట్ టెస్ట్ ద్వారానే వెళ్ళాలి విఆర్డిఎల్ టెస్ట్ ద్వారా వెళ్ళాలి విఆర్డిఎల్ టెస్ట్ ద్వారా వెళ్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సో అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి అంటే దాదాపు విఆర్డిఎల్ టెస్ట్ వెళ్ళాలంటే 6 అవర్స్ పర్ పేషెంట్ పడుతుంది ట్రూ నాట్ టెస్ట్ వెళ్ళాలంటే 3 అవర్స్ పర్ పేషెంట్ వెళ్తుంది సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్కి వెళ్ళినప్పుడు ఎంతమందిని క్యాలిక్యులేట్ చేయగలరు ఇవాళ ప్రయాణికులు వస్తారు విమానం దిగితే 100 మంది వస్తారు బస్సు దిగితే 50 మంది వస్తారు 10 బస్సులు అయితే 500 మంది అవుతుంది 10 విమానాలు అయితే 2000 మంది అవుతాయి ఈ షఫ్లింగ్స్ ఆఫ్ పిలిక్ ప్యాసింజర్స్ అయితే ఉందో వాళ్ళకందరికీ థర్మో స్కాన్ చేస్తారు విమానం ఎక్కేటప్పుడు ఒక పారాసెటమాల్ వేసుకుంటారు లేదా కొద్దిగా ఫీవరిష్గా ఉంటే తను హీ విల్ నాట్ నోటీస్ దట్ ఐఎమ్ ఎ పేషెంట్ సో ఒక మాత్ర ఒకటి ఏదో ఫీవరిష్గా ఉంది చూద్దామనేసి ఒక మాత్ర వేసుకుంటారు థర్మో టెస్ట్ చేస్తారు వచ్చేస్తారు లోపలికి వచ్చేసిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత అది జనరేట్ అవుతుంది జనరేట్ అయినప్పుడు దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తోలిపించే టికెట్ కొన్న ప్రయాణికుడుదా అతను ఆ డెస్టినేషన్ నుంచి తీసుకొచ్చినటువంటి ఎయిర్వేస్దా తుపాకులు ఎత్తుకోకపోతే విమానాశ్రయంలో పట్టుకుంటారు తనిఖీలు చేసి డ్రగ్స్ తీసుకోకపోతే పట్టుకుంటారు అవన్నీ కూడా సంఘ విద్రోహ చర్యలు కాబట్టి వాటిని పట్టుకుంటారు మరి ఇతర దేశాల నుంచి మన దేశానికి తీసుకొచ్చినటువంటి ఇది సంఘ విద్రోహ చర్య అనాలా ఏమని అభివర్ణించాలి ఈ కరోనాని ఒకరి నుంచి ఒకరికి ఇది సంక్రమిస్తున్నటువంటి తరుణంలో విదేశాల నుంచి వచ్చి ఇవాళ మర్కజ్కి వచ్చి ప్రార్థనా మందిరానికి వచ్చి ఇక్కడ అటెండ్ అయినటువంటి పరిస్థితుల్లో ఆ మర్కజ్ నుంచి డీసెంట్రలైజ్ అయ్యి ఇతర ప్రాంతాలకు వెళ్ళి సో ఇతరులకి దాన్ని ఇతరులకు వెళ్ళి దాన్ని సోకించడం ఇవాళ కమ్యూనిటీ స్ప్రెడింగ్లో ఉంది తిరుపతిలోనే ఒకే ఫ్యామిలీకి రైల్వే కాలనీలో 4-5 మందికి కరోనా పాజిటివ్ గంగమ్మగుడి ఆపోజిట్ ఆలయం ముందర ఒక 4కి కరోనా పాజిటివ్ వీళ్ళంతా ఏ విదేశాలకు వెళ్ళలేదే
వీళ్ళు కేవలం ఏ మర్కజ్ కూడా వెళ్ళలేదు వీళ్ళు తిరుపతిలో అభం శుభం తెలియనటువంటి వాళ్ళు అంటే వాళ్ళు బహుశా ఈ ఇంటర్నల్ గానే తిరిగి ఉండొచ్చు ఆ ఇంటర్నల్ లో ఎవరో ఒక హిడెన్ స్పై హిడెన్ ఎవరో ఒకరు ఉంటారు సో ఆ వ్యక్తి ద్వారా వారికి సంక్రమించి ఉండొచ్చు అంటే ఈ పాపం ఎవరిది వేళ విదేశీ విమాన సర్వీసులు ఉన్నాయి ఒకరు వస్తున్నారంటే వారు భద్రత చూసుకోవాల్సినటువంటి ఇన్సూరెన్స్ అంతా కూడా వారే క్లెయిమ్ చేస్తుంటారు అది డెత్ అయినా ఇంకొకటైనా కానీ సో ఈరోజు కరోనాని ఇతర దేశం నుంచి తీసుకొచ్చి మన దేశానికి విడిచిపెట్టారు మన దేశం నుంచి అది మర్కజ్ ద్వారా ఇతరులకు వెళ్ళాయి ఫస్ట్ కాంటాక్ట్స్లోకి వచ్చినప్పుడు ఎన్ఆర్ఐస్ అనుకున్నారు ఎన్ఆర్ఐస్ని కొద్దిగా ప్రొటెక్ట్ చేయగలిగారు తర్వాత మర్కజ్ అన్నారు మర్కజ్ నుంచి కొంతమందిని హెల్ప్ చేయగలిగారు అలాగే కోయంబేడు మార్కెట్ అన్నారు మన దక్షిణాది ప్రాంతానికి సంబంధించి ప్రధానంగా అటు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ నాలుగు రాష్ట్రాలకి సంబంధించి కోయంబేడు మార్కెట్ ద్వారా ఎక్కువ క్రయ విక్రయాలు మార్కెటైజింగ్ ఎక్కువ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అది పెద్ద హాట్ జోన్ నుంచి హాట్స్పాట్స్ నుంచి మన దగ్గరకు తిరుపతికి కూడా వచ్చినట్టు చిత్తూరు జిల్లాకు కూడా వచ్చిన అసలు చిత్తూరు జిల్లా రిమోట్ ఏరియా అనేటువంటి తంబలపల్లిలో కూడా కేసెస్ ఫైల్ అవుతున్నాడు అంటే దానికి తారతమ్య భేదాలు ఇందు కలడు అందు లేడు ఎందెందు వెతికిన కరోనా అనయ ఇప్పుడు ఇది తాజా పోయం సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి పూర్తి స్థాయి సహకారాలు లోకల్ వాళ్ళు అంటే స్థానికులు అందిస్తున్నారు మరి బయట నుంచి అనవసరమైనటువంటి ప్రయాణాలు ఇవాళ మనం చూస్తాం లాక్డౌన్ ఎప్పుడైతే కాస్త సడలించారో గతంలో కంటే కూడా ఎక్కువ జనసంచారం ఇప్పుడు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు మైగ్రేటెంట్ లేబర్స్ బయట నుంచి వచ్చారు ఒకవేళ ఇక్కడ జనసంచారం తిరగడం స్టార్ట్ చేశారు సో ఈ రెండు కలయిక ద్వారా మరికొన్ని కేసులు కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి సార్ ఎస్ ఎందుకు ఇప్పుడు అకారణంగా జనాలు ఎందుకు అంత రోడ్డుపైకి వచ్చి తిరగాల్సినటువంటి నెసెసిటీ ఏముంది అవసరం ఉంటే మీరు వెళ్ళండి అన్నారు 80 రోజులు ఇండల్లో ఉండమన్నారు మీకు అవసరం పడితే మీరు వెళ్ళండి లేదా ఇంట్లో ఉండను అది పక్కన పెట్టేసి ఆ 80 రోజులు ఏదేదో ఒక ఋషి తపస్సు చేసేటప్పుడు ఒక మనసుని ఒక చోట లగ్నం చేసి కాన్సన్ట్రేసి దేవుడి దగ్గర ఒక వరం పొందడం కోసం అతను ఒక ఋషి ఒక యజ్ఞం చేస్తాడు ఒక యాగం చేస్తాడు ఒక దీక్ష చేస్తాడు సో వీళ్ళు కూడా ఒక 40 రోజులు 50 రోజులు 60 రోజులు ఇంట్లో ఉన్నారు సో ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సహకారాలు అందించారు ఇప్పుడు లాక్డౌన్ని మినహాయించడం సడలింపులు చేయడం పూర్తిగా తీసేశారు ఇప్పుడు నైట్ 9 o'clock నుంచి మార్నింగ్ 5 o'clock వరకు మినహా మిగతా ఇష్టాంచర్యంలో అన్నీ తెరిచేశారు రెస్టారెంట్స్ రిసార్ట్స్ హోటల్స్ లిక్కర్ షాప్స్ అన్ని ఏమి కావాలి గతంలో ఎటు ఇప్పుడు ఆ పని లేకపోయినా కానీ ఎందుకు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దానికి మొట్టమొదటిది వచ్చి భారతదేశంలో జనాభా ఎక్కువ ఉండడం పని తక్కువగా ఉండడం మొట్టమొదటిది ఇది పని లేకపోయినా ఊరికి తిరగడం అనేది మన సొసైటీలో అలవాటైపోయిన కార్యక్రమం ఇది ఇప్పుడు ఈ కరోనా వచ్చిన దానివల్ల దీన్ని టెంపరరీగా లాక్డౌన్ పేరుతోనో లేకపోతే ఇంకో భద్రత పేరుతోనో ఈ తిరగడం అనేది ఆపారు ఈ ఆపడం అనేది ఒక రోజుకో వారానికో 10 రోజులకో కాదు ఈ ఆపడం అనేది ఈ కరోనా వైరస్ పూర్తిగా కట్టడి చేసేంత వరకు అది తప్పనిసరిగా ప్రతి పౌరుడు పాటించాల్సిన అవసరం ఉన్నది ఎవరికోసమో కాదు మొట్టమొదటి నీకోసం నీ ఫ్యామిలీ కోసం నీకోసం నువ్వు పాటించకపోతే నీ ఫ్యామిలీ భద్రంగా లేదు ఇప్పుడే మురళీ గారు చెప్పారు వాళ్ళకి ఏం తెలియదు అపం శుభం తెలియకుండా వాళ్ళ ఇంటికి వచ్చింది వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరూ అలాగ లేరు ఎవరో ఒకరు బయట తిరిగి తీసుకొచ్చి ఇంటికి సప్లై చేశారు ఏమి ఇప్పుడు అలాగే ఆ బాధ్యత అనేది మర్చిపోవద్దండి ఈ కరోనా వైరస్ అనేది ప్రభుత్వం చేతిలో లేదు ప్రభుత్వం ఏదైనా చేయాలని అనుకుంటే ఒక సిస్టమేటిక్ ప్రొసీజరు లేకపోతే ప్రోటోకాల్లో ఇప్పుడు ప్రయాణాలకు ఇలాంటి వాటిల్లో ప్రభుత్వం ఏదైనా చేస్తుంది కానీ నీకు పని బాట లేకుండా అడ్డమైనట్టు నేను ఎక్కడంటే అక్కడ తిరిగి నేను ఎవరితో అంటే వారితో కలిసి నేను ఇంటికి వెళ్తాను భద్రతలో నాకు బాధ్యత లేదు శుభ్రతలో నాకు బాధ్యత లేదు ఆరోగ్యంలో నా బాధ్యత లేదు ఈ బాధ్యత రాహ్యంగా తిరిగితే ఏ ప్రభుత్వం కాపాడలేని పరిస్థితి ఏమి ఇదే మాదిరి ఇటలీలో మీకు చాలాసార్లు చెప్పాను ఇక్కడి నుంచి ఇటలీ ఎందుకు ఇప్పుడు కేసులు తగ్గాయి మొదట్లో ఎందుకు కేసులు పెరిగాయి చైనా నుంచి ఇటలీకి డైరెక్ట్గా రాగానే ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నది 10 రోజులు సెలవు ఇచ్చేసి వదిలేసినాయి ఆఫీసులన్నీ ఈ 10 రోజులు సెలవు ఇస్తే ఏం చేశారు వీళ్ళు పబ్లిక్ ఎంతసేపు పబ్బుల్లోనో క్లబ్బుల్లోనో పోయి ఎగిరారు వద్దంటే అంటుకున్నది ప్రతి ఇంటికి సప్లై అయిపోయింది ఈ 10 రోజుల్లో వాళ్ళు చేసిన పని ఎవరంటే
ఆఫీసులో పనిచేసుంటే అంత ఎక్కువ స్ప్రెడ్ అయినది. ఎప్పుడైతే సెలవులు ఇచ్చేశారో పబ్బులకు క్లబ్బులకు అలవాటైపి అక్కడి నుంచి తీసుకెళ్ళి ప్రతి ఇంటికి సప్లై చేసేశారు. దీంతో ఏమైపోయింది, దేశం అల్లకల్లోలం అయిపోయింది. అక్కడ ప్రభుత్వం అంది తప్పని చెప్పాలా? అంటే ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలకు బాధ్యత లేదా? అంటే మీ ఆరోగ్యం పైన, మన ఆరోగ్యం పైన మనకే బాధ్యత లేకపోతే, మన భద్రత పైన మనకే బాధ్యత లేకపోతే ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వం అనేది ఓ మిషన్ కాదు, అది మనందరం కలిసి పనిచేసేదే ఓ ప్రభుత్వం. ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభుత్వం అన్ని పనులు చేయాలంటే చేస్తుందా? నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చి మురళి గారితో న్యూస్ నా అనాలిసిస్ లేకపోతే ఏదో షేర్ చేసుకొని నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఆఫీస్కి వెళ్ళి నేను ఎక్కడ పనిచేయాలో ఈ లోపల ఇవన్నిటికీ నేను తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నేను బాలాజీ కాలనీ టీ ఒక టీ తాగేసో లేకపోతే ఇంకో ఊరికి నలుగురు షేక్ హ్యాండ్లు ఇచ్చేసో ఇక్కడికి వచ్చి మురళి గారికి సిటీ కేబుల్కి వచ్చిన దానికి నాకు కరోనా వచ్చేసిందంటే నో. నేను ఎక్కడ చేయాలనేది నీ పని, నువ్వు చెయ్యి. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలనో ఇప్పుడు చెప్పేటి కూడా కొన్ని కొంతమంది యువతకు కానీ కొంతమందికి కానీ చాదస్తంగా ఉండొచ్చు. చాదస్తం కానే కాదు ఇది, నీ వ్యక్తిగత భద్రత అనేది దేశాన్ని కాపాడే పరిస్థితి. నేను కరోనా తెచ్చుకోకపోతే నాకే కాదు మంచిది, నా కుటుంబ సభ్యులకే కాదు, ఈ దేశానికి కూడా మంచిది. అలాగే ప్రతి ఒక్కరూ భావిస్తే నేను ఈ కరోనా నుంచి తప్పించుకొని తిరగడం నా బాధ్యత అనేది అనుకుంటే ప్రభుత్వం పైన ఎలాంటి బరువు లేదు, దానిపైన కొంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఈ క్వారంటైన్లు, ఇది ఆర్థిక వ్యవస్థ ఎంత తెలిసినా ఇర్రెస్పాన్సిబుల్ పబ్లిక్ ద్వారా యువత కానీ వాళ్ళు ఎవరైనా కానీ, నేను పేరు పెట్టదలుచుకోలేదు, బాధ్యత లేకుండా అనవసరంగా విచ్చలవిడిగా తిరగడం వలన దాంతో ఎంత నష్టం జరుగుతుందంటే వ్యక్తిగతంగానే కాదు దేశానికి కూడా నష్టం సంభవిస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఇది నా బాధ్యత. నువ్వు నిన్నేం గన్ ఎత్తుకొని పాకిస్తాన్ యుద్ధం చేయమని చెప్పట్లేదే? నీ ఆరోగ్యం నిన్ను కాపాడుకోవా అంటే నిన్నేమన్నా పక్కింటోళ్ళ ఆరోగ్యాన్ని కాపాడమంటున్నారా? నీ జాగ్రత్త నువ్వు తీసుకో, నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకో అని చెప్పడం కాదు, అది మన బాధ్యత. అరే ఈ మాదిరి అంటు వ్యాధి అనేది వచ్చేసింది, అంటువ్యాధి అది ఒకరి నుంచి ఇంకో అంటువ్యాధి అంటే దానికి డెఫినేషన్ వేరేగా ఉంది, కానీ ఇది అంటువ్యాధి లాంటిది కాకపోయినా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతూ ఉంది. ఇది ఫిజికల్గా ఇంకొక రకంగా చెప్పాలంటే దీన్ని అంటువ్యాధి అనడం ఎలాంటి ఇబ్బందికరమని నేను అనుకోవట్లేదు. ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందడాన్ని అంటువ్యాధి అంటారు. అది తుమ్ము ద్వారా పోయిందా లేకపోతే ఇంకొకరు దగ్గితే పోయిందా లేకపోతే చర్మం ఒకరిని ఒకరు రుద్దుకుంటే పోయిందా, ఇవన్నీ కాదు. ఏ రకంగా అయినా సరే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతున్నది కాబట్టి ఇది ఒక పెద్ద అంటురోగమని నేను భావిస్తాను. ఏమి దీన్ని ఆసరాగా తీసుకొని కరోనా వచ్చిన వాళ్ళను చూసి ఇంకోటి మనం ఎక్కడ చూసినా యాడ్స్ ఇస్తున్నాం, మనం పోరాడాల్సింది వ్యాధితో కానీ వ్యక్తితో. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రైట్. అలాగే నువ్వు పోరాడాల్సింది ఎప్పుడు? ఆ వ్యాధి తెచ్చుకున్న తర్వాత. తెచ్చుకున్న తర్వాత నువ్వు వ్యాధితో పోరాడక తప్పదు, అది దాన్ని తెచ్చుకోకుండానే ఉండు. కరోనాతో పోరాటం చేయాల్సిన అవసరం నీ జీవితంలో రానే రాదు. వలస కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పైన మరోసారి కూడా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ వేరబౌట్స్ తెలుసుకోవాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు వాళ్ళు, వారి యొక్క విధానాలు ఏంటి అనేటువంటి పూర్తి స్టాటిస్టిక్స్ అంతా కూడా ప్రభుత్వాల చేతిలో ఉండాలి. మరి దానికే కార్మిక శాఖ ఉంది. మరి ఆ కార్మిక శాఖలో ఎక్కడొక చోటు పెట్టాలా? ఇవాళ రేషన్ కార్డు ఉంటేనే సరుకులు ఇస్తారు. సో రేషన్ కార్డు లేకపోతే సరుకులు ఇవ్వరు. అలాగే వీళ్ళకి కూడా ఎక్కడైనా వెళ్ళినప్పుడు విధిగా ఒక ఐడి కార్డ్స్ ఇచ్చినప్పుడు ఆ ఐడి కార్డ్స్ ద్వారా వాళ్ళు పూర్తిగా సమాచారాన్ని కూడా షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉండాలి. సో ఐడి కార్డ్స్ లేవు, ఐడి కార్డ్స్ లేనప్పుడు ఏమవుతుంది? జనరల్ ఇన్ఫర్మేషన్ ఉండదు, దా ముసుగులో చాలామంది రావడానికి అవకాశం ఉంది. అలాంటి ప్రయత్నంలోనే ఈవేళ వలస కార్మికుల ద్వారా కూడా ఒక థ్రెట్ అనేది ఉంది. సో వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉంటారా, ఏం చేస్తారు, వాళ్ళకి పని దొరకదు, ఏం పని చేయాలా, వాళ్ళని పనిలో ఎవరు పెట్టుకుంటారు, ఎవరు పెట్టుకోరు? కొంతమంది పెట్టుకోవచ్చు, కొంతమంది పెట్టుకోకపోవచ్చు. అంటే వాళ్ళ క్రిమినల్స్గానా మారాలి, బెగ్గర్స్గానా మారాలా, లేదంటే ఇతరత్ర అసాంఘిక శక్తులకు వారు హెల్పింగ్ హ్యాండ్స్గా మారేటువంటి ప్రమాదాలు వాళ్ళని ఆ విధంగా, అంటే అందరూ అలాగ ఉంటారని కాదు, అలాగ నెట్టడానికి కూడా ప్రమాదాలు లేకపోలేదు. సో ఇప్పుడిచ్చే 5 కేజీల బియ్యము లే మనిషికి 10 కేజీల బియ్యము ఎంత ఇస్తారు ఇవ్వండి, ఆ ప్రాంతంలోనూ వాళ్ళని రీటైన్ చేసుకుని ఉంటే
ఈ సమస్య ఇంత దూరం వచ్చేది కాదు రైల్వే ట్రాక్స్ పైన పడుకొని మృతిబాత పడేవారు కూడా కాదు కానీ ఆ ప్రయత్నాలు ఏమీ చేయకుండా సుదూర్ఘ ప్రాంతాల నుంచి కూడా 300 కిలోమీటర్లు ఒక అమ్మాయి వాళ్ళ నాన్నగారిని కాళ్ళు లేని నాన్నగారిని తీసుకొచ్చి సైకిల్ పైన కూర్చోబెట్టి 1200 కిలోమీటర్ల మేర సైకిల్ తోక్కొని తన గమ్యస్థానానికి వచ్చేరినటువంటి ఒక పరిస్థితి సో ఇవాంక ట్రంప్ కూడా అమ్మాయిని అభినందించింది ఒక నాన్న కోసం కూతురు పడినటువంటి కష్టం పైన ట్వీట్ కూడా చేసినటువంటి ఒక పరిస్థితి కానీ నరేంద్ర మోడీ గారికి అవన్నీ కనిపించేం బహుశా సో చూద్దాం అంటే కొంత ఆ అమ్మాయి తొక్కిన సైక్లింగ్ విధానం పైన కూడా ఒలింపిక్ సంఘం సైక్లింగ్ సంఘం కూడా ఆ అమ్మాయిని నెక్స్ట్ జరగబోయేటువంటి ఈవెంట్స్ కూడా ప్రాక్టీస్ ఇచ్చి ఆ అమ్మాయిని కూడా అంటే వీళ్ళలో దాగి ఉన్న నైపుణ్యం కూడా ఈ విధంగా కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏదేమైనప్పటికీ సో వలస కార్మికులు ఎడల కొద్దిగా కాషియస్ ఉండాలి అలాగే వారి పైన సింపతి చూపెట్టాల్సినటువంటి అవసరం కూడా సమపాలంలో ఉంది సో వీరి పైన ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అనుకుంటాం మరో వార్త కూడా చూద్దాం 8 నుంచి శ్రీవారి పునర్దర్శనం 2 రోజుల ప్రయోగాత్మక దర్శనం 11 నుంచి దేశవ్యాప్తంగా వచ్చే వారికి అనుమతి 8 నుంచి ఆన్లైన్ టికెట్లు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి 10 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి అలాగే 65 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి దర్శనం లేదు సో దాదాపు 3000 టికెట్స్ కూడా కొంత క్రమబద్ధీకరణ చేశారు 8-9 తేదీల్లో టిటిడి ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ప్రయోగాత్మకంగా దర్శనం వారికి 6 నుంచి 8 వరకు టైం స్లాట్స్ బుకింగ్ టోకన్లు జారీ అంటే 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు టైం స్లాట్ టికెట్స్ టిటిడి ఎంప్లాయీస్కి ఇస్తారట 10వ తారీఖున తిరుమల స్థానికులకు 11వ తారీఖున దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు అనుమతిస్తారు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను 8వ తారీఖున ఆన్లైన్లో 1 నెల కోట విడుదల చేశారు ప్రతిరోజు 3000 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అనుమతించాలని అనుకుంటున్నారు తిరుపతిలోని కౌంటర్ల ద్వారా 3000 దర్శన టికెట్లు ఒకరోజు ముందుగానే కేటాయిస్తారు విఐపీలకు 1 గంట మాత్రమే విఐపీ బ్రేక్ విరామం సిఫార్సు లేక అనుమతి లేదు 10ఏళ్లలోపు పిల్లలకు 65 ఏళ్ళ పైబడిన వారికి అనుమతి లేదు శ్రీవారి మెట్టు మార్గం మూసివేత అలిపిరి ఘాట్ రోడ్లోనే అనుమతి కోవిడ్ నియంత్రణ జాగ్రత్తలు పాటించే ఏర్పాట్లు కళ్యాణ మండపాల్లో వివాహాలకు ముందుగా అనుమతి పొందాలి 8 గంటల నుంచి 8 గంటల వరకు అన్నదానం అలిపిరి టోల్గేట్ వద్ద థర్మల్ స్కానింగ్ వెహికల్ స్కానింగ్ హ్యాండ్ శానిటైజర్ల ఏర్పాటు భక్తుల నుంచి డిక్లరేషన్ ప్రతి 2 గంటలకు గదుల శానిటైజేషన్ అనేటువంటి కొన్ని నియమ నిబంధనలను కూడా నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అలాగే అదనపు ఈవో ధర్మారెడ్డి ఈవో అనిల్ కుమార్ సింగాల్ అధ్యక్షున జరిగినటువంటి సమావేశం అన్నమయ్య భవన్లో జరిగినటువంటి సమావేశంలో కొన్ని నిర్ణయాలు మీడియాకు వ్యక్తపరిచినటువంటి పరిస్థితి సో వలస కార్మికులతో పెద్ద ఎత్తున ఇవాళ మనం ట్రబుల్స్ ఎదుర్కోబోతున్నాం భవిష్యత్తులో సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరినీ కూడా తీసుకురావడానికి టీడీడీ ప్రయత్నం చేస్తుంది అంటే ఇదో టీడీడీయే కాదు అటు చర్చెస్ కానీ అటు మసీదులు కానీ ఆల్ టెంపుల్స్ ఆర్ ఓపెనింగ్ బై 8 మార్నింగ్ సో ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలా ఏం చేయాలా అత్యుత్సాహం ప్రదర్శించాలా దైవభక్తితో మూఢాచారానికి పోవాలా కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు కానీ ఇవాళ చాగటి కోటేశ్వరరావు గారు చెప్పారనేసి గోదావరి పుష్కరాలు అందరూ ఒకే టైంలో మునిగారు అదే టైంలో చంద్రబాబు మునిగారు 28 మంది చచ్చారు సో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి సో ఈవేళ కొంతమందికి టైం స్లాట్స్ విధానం ద్వారా దర్శనాన్ని కల్పించడానికి టీటీడీ ముందుకు వస్తుంది ఇది స్వాగతించదగ్గ విషయం ఎందుకంటే దాదాపు అందరి ఇళ్లలో ఇలవేల్పుగా భావించేటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి స్వామివారి దర్శనార్థం రెప్పపాటైనా చూడాలనేటువంటి ఒక ఆకాంక్షతో ప్రతి ఒక్క భక్తుడు దాదాపు ఈ 80 రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ చేశారు సో వారందరూ కూడా పరితపిస్తున్న వారికి దేవస్థానం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు రైట్ ఇది కాయిన్కి 1 సైడ్ కాయిన్కి అనదర్ సైడ్ చూస్తే సో వచ్చే పిలిగ్రిమ్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయబోతారు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు సో ఆ గైడ్లైన్స్ ఎలా పాటించాలా ఎలాంటి పాటించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది కూడా మనం ప్రొఫెసర్ గారిని అడుగుతాం సార్ దీనిపై మీ ఒపీనియన్ ఒక జనరల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ సెన్సిటివ్ ఇష్యూ మనసుకు దగ్గర ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉన్నటువంటి విషయం దీనిపైన ఇది ఒకటి దీంట్లో 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి 1 హిందూ ధర్మం లేదు స్పిరిచువాలిటీ అక్రాస్ ఆల్ రిలీజియన్స్
ఏ గుడైనా గాని ఒక్క వెంకటేశ్వర గుడి కాదు అది మసీద్ కావచ్చు చర్చ్ కావచ్చు ఏదైనా గాని ఇది భక్తి భావంతో కూడుకున్నది ఒక సైడ్ ది అదర్ సైడ్ హెల్త్ ప్రాబ్లం ది థర్డ్ వన్ ఇస్ కమర్షియల్ కాంపోనెంట్ ఇప్పుడు ఈ కమర్షియల్ కాంపోనెంట్ అనేది లేకపోతే ఏ మసీద్ ఎక్కడ తీసుకున్నా కమర్షియల్ కాంపోనెంట్ అనేది ఎప్పుడు వస్తది దానికి ఎక్కువ అట్రాక్షన్ ఉన్నప్పుడే వస్తది ఇప్పుడు మీకు ఈ గుళ్ళన్నీ ఓపెన్ చేస్తే గోవిందరాజుల గుళ్ళో కరోనా వ్యాప్తి ఎక్కువ అవకాశం ఉందా తిరుమలలో ఎక్కువ అవకాశం ఉందా అంటే తిరుమలలోనే ఎక్కువ ఉంది ఎందుకంటే జనాలు సంచారం ఎక్కువ ఉంటది కాబట్టి ఈ గుళ్ళో తక్కువ ఉంటది అలాగే గుళ్ళకు వెళ్ళకూడదు అనేది మంచిది కాదు గుళ్ళకు గాని మసీదులకు గాని చర్చిలకు గాని ప్రార్థనా స్థలాలకు వెళ్ళకూడదనేది కాదు ఎక్కడైతే దాన్ని ఒక కమర్షియల్ కాంపోనెంట్ గా కన్వర్ట్ అయ్యి లేకపోతే ఆ స్థాయికి ఎదిగి ఎప్పుడైతే కమర్షియల్ కాంపోనెంట్ వచ్చిందంటే దాని స్థాయి పెరిగినట్టు దాని స్థాయి పెరిగినప్పుడు దానికి వచ్చే భక్తులు కూడా నంబర్లో పెరుగుతది ఎక్కడ వాళ్ళు అక్కడే ఇప్పుడు తిరుమలకు వెళ్ళడం తిరుపతి నుంచి వెళ్ళడం రాములవారి గుడి బెస్ట్ ఎగ్జాంపుల్ రాములవారి గుడికి వెళ్ళాలంటే తిరుపతి నుంచి ఒక పక్క వీధుల వాళ్ళే 20-30 మంది కలిసి తిరగడమే డేంజర్ అనే పరిస్థితిలో ఇప్పుడు 100ల మంది 1000ల మంది లక్షల మంది ఎలా వదిలిపెడతారనేది ఒక సమస్య ఇంకో సమస్య దీన్ని ఎందుకు చెప్పారంటే కమర్షియల్ కాంపోనెంట్ ఇప్పుడు టీటీడీని తీసుకోండి పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ దీన్ని మూసేసి ఒక సంవత్సర కాలం ఈ ఉద్యోగస్తులందరినీ కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడం అనేది జరగని పని టీటీడీ నామరూపాలు లేకుండా పోతుంది సంవత్సరం రోజులు మూసేశారంటే గుడిని ఇక్కడ భక్తి కాదు కమర్షియల్ కాంపోనెంట్ ఈ ఉద్యోగస్తులందరినీ ఎలా చేయాలి ఈ బడ్జెట్ అంతా ఎలా పూడ్చుకోవాలి ఇవన్నీ ఉన్నటువంటి వాస్తవాలు దీన్ని ఎవరిని తిట్టడానికి కాదు ఇవన్నీ ఇన్సైడ్ దాగి ఉన్నటువంటి వాస్తవాలు సంవత్సరం రోజుల తర్వాత టీటీడీని ఓపెన్ చేయాలనుకుంటే మనం ఊహించలేని నష్టం పోనీ ఈ కమర్షియల్ కాంపోనెంట్కే గుడి తీస్తున్నారా అని కొంతమంది దారుగు చేస్తే నా దగ్గర జవాబు లేదు ఎస్ దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు గుడి మూసేసి టీటీడీ నష్టాల్లోకి వెళితే ఎన్ని కుటుంబాలు వీధిన పడతాయి ఇది కూడా మనం సీరియస్గా ఆలోచించాలి అట్లా అని చెప్పి కరోనా ఇంటెన్సివ్గా ఉన్న పరిస్థితుల్లో దీన్ని ఓపెన్ చేయడమా కేవలం డబ్బు కోసమంటే కొన్నిటికి జవాబు లేదు ఏమి ఇప్పుడు ఎవరి దగ్గర లేదు నాకు తెలిసి ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గుళ్ళు ఇవన్నీ ఓపెన్ చేయడం కరెక్టా అనే ప్రశ్నకు ఏ ఒక్కరి దగ్గర కూడా జవాబు లేదు ఎందుకంటే హెల్త్ కాంపోనెంట్లు తీసుకుంటే ఇట్ ఇస్ నాట్ రైట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఇద్దరు ముగ్గురు కలిసి ఒకరిని ఒకరు కలిసి తిరగడం అనేదే తప్పనుకుంటే ఇప్పుడు మీరే చెప్పారు కొన్ని ఫ్యామిలీస్ చుట్టుపక్కల ఎక్కడ లేవు ఆ వ్యాప్తి ఆ వ్యాధి కానీ ఉన్నట్టుండి ఆ ఇంట్లోకే ఎందుకు వచ్చింది ఎస్ ఆ కమ్యూనిటీ ఉన్న ఒక వీధి నుంచి ఇంకో వీధికే వెళ్ళే పరిస్థితిలోకి వచ్చేస్తే ఇప్పుడు టీటీడీ టెంపుల్ అనేది ఓపెన్ చేస్తే ఢిల్లీ నుంచి ఒకరు వస్తారు వారణాసి నుంచి ఒకరు వస్తారు కలకత్తా నుంచి ఒకరు వస్తారు పంజాబ్ నుంచి ఒకరు వస్తారు చెన్నై నుంచి ఒకరు వస్తారు వీళ్ళందరూ ఎక్కడ వస్తున్నారు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్నారు ఇంటి దగ్గర బయలుదేరేటప్పటికి ప్రతి ఒక్కరికి కరోనా లేదు నిర్ధారణ జరిగింది ట్రైన్ ఎక్కేటప్పటికి కరోనా లేదు నిర్ధారణ జరిగింది టెస్ట్ చేసావు ఎక్కించావు ట్రైన్ దిగేటప్పటికి నీకు కరోనా వచ్చింది ఏం చేస్తావా తన్ని లేదు మీరన్నట్లే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే థర్మల్ టెస్టింగ్ నుంచి బయటపోవచ్చు టోల్గేట్ దగ్గర థర్మల్ టెస్టింగ్ అన్నీ పెడుతున్నారు ఓ పారాసెటమాల్ వేసుకుంటాడు వెళ్తాడు ఒక పారాసెటమాల్ వేసుకొని ఒక భక్తుడు వెళితే అతడు ఎంతమందికి దీన్ని స్ప్రెడ్ చేసే అవకాశం ఉన్నది ఇవన్నీ ఆరోగ్య సమస్యల వైపు తీసుకున్నప్పుడు ఆర్థిక సమస్యలు ఇంతకుముందు చెప్పినట్టు ఆర్థిక సమస్యలను కనుక ఇంకొక కోణంలో చూసినప్పుడు తప్పనిసరి పరిస్థితి ఇప్పుడు లాక్డౌన్ ఎందుకు తీసేసినారు లాక్డౌన్ ఎందుకు పెట్టారంటే జనాల ప్రాణాలు కాపాడడానికి లాక్డౌన్ ఎందుకు ఎత్తేసారంటే ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం ఇప్పుడు టీటీడీ పరిస్థితి కూడా అదే పరిస్థితి లేకొచ్చింది గుడి ఎందుకు మూసేశారంటే
భక్తి కంటే ఆరోగ్యం ఇంపార్టెంట్. బ్రతుకుంటే మళ్ళీ పెద్ద ఆయన దగ్గర కావాలంటే వారం రోజులు అన్ని సేవలు చేసి అన్ని పెనాల్టీస్ పే చేసుకొని అన్నీ చేస్తాం. ప్రాణమైపోయిన తర్వాత ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే ఇలాగే మూసేస్తే ఇంకొక ఆరు నెలలు టీటీడీ ఒక అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి క్రిటికల్ కండిషన్స్ క్రిస్టియన్ మతానికి సంబంధించి చర్చెస్ లో కూడా ఇదే ప్రాసెస్, అలాగే ముస్లింస్ దగ్గరికి వెళ్ళినా మసీదు దగ్గరికి వెళ్ళినా ఇదే ప్రాబ్లం. నేను అదే చెప్తున్నా, ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రాబ్లం ఇబ్బందులు వేరే, ఆదాయం మనుగడేనే. ఆదాయం కాదు, ఇక్కడికి వచ్చే భక్తులు. ఇప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు తిరుపతిలో ఇన్ని గుళ్ళు ఉన్నాయి, ఏ గుడి ఓపెన్ చేసినా గుళ్ళు అన్నిటికీ ఒకటే రూల్, అన్ని గుళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు, పలానా గుడే ఓపెన్ చేయాలి, పలానా గుడి ఓపెన్ చేయకూడదు అనేది లేదు. ఈ లాక్డౌన్ తీసేసిన తర్వాత అన్ని దేవాలయాలు లేదు అన్ని ప్రార్థనా మందిరాలు ఓపెన్ చేయొచ్చు అన్నారు ప్రొఫెసర్ గారు. ఇక్కడ డిసిన్ఫెక్షన్ సెంటర్స్ని మేము ఏర్పాటు చేస్తున్నాం, థర్మో స్కానింగ్ ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి మాటలు చెప్తున్నారు. ఈ డిసిన్ఫెక్షన్ వల్ల కానీ థర్మో స్కానర్స్ వల్ల కానీ ఎంతవరకు వెదర్ హీ ఈస్ సేఫ్ గార్డ్ ఫ్రమ్ కరోనా ఆర్ వెదర్ హీ హాస్ ఎఫెక్టెడ్, ఇతను ఎఫెక్ట్ అయ్యాడా లేదా అనేది డిసిన్ఫెక్షన్ ఎలా గుర్తిస్తుంది, లేదంటే థర్మో స్కాన్ ఎలా గుర్తిస్తుంది? కొంతవరకు ఉపయోగపడతాయి కానీ 100% ఇవి దాంట్లో నుంచి బయట పడేస్తాయి. నేను చెప్తున్నాను కదా ఈరోజు క్రిటిసైజ్ చేయడం కాదు, మనం ఇక్కడ కూర్చున్నది ఏంటంటే అన్ని రకాలైనటువంటి ఇబ్బందులను 10 సార్లు నలుగురికి తెలియజెప్పడమే మన బాధ్యత. ఇప్పుడు అన్నదానంలో కూడా దాదాపు 10,000-20,000 మంది నేను చెప్తున్నా సామాజిక భౌతిక దూరాలు పాటించినా మీరు నన్ను చూస్తే వికారంగా అనుకుంటారేమో, నా వాటర్ బాటిల్ నేను తెచ్చుకుందా? నేను మీ టేబుల్ పైన చేయబెట్టడానికి కూడా సాహసం చేయట్లేదు, ఇది నా బాధ్యత. నా పెరుగుతనం అని అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, నేను బయట టీ కాఫీ తాగడం మానేశాను. ఏమి ఇలాంటిది ఒక అన్నదానంలో హోటల్లో భోజనం చేయడం అనేది నేను చెయ్యను. వెళ్తూ వెళ్తూ ఏదో ఒకటి ఫ్రూట్స్ ఇలాంటివి తప్ప అవి కూడా తీసుకెళ్ళి డైరెక్ట్గా తినడం అనేది లేదు. తీసుకొచ్చి ఇంట్లో పాడేయడం, ఈరోజు తీసుకొచ్చిన 24 అవర్స్ తర్వాత కానీ నేను కొనకపోయిన ఫ్రూట్స్ కూడా నా నోట్లోకి రావట్లేదు. ఇవి ఈ అన్నదానంలో ప్రక్రియలో కొన్ని వేల మంది ఇన్వాల్వ్ అవుతారు పని చేయడానికి. శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు కూడా తీసుకోవాలి. ఇవాళ ఒక టెస్ట్ చేయాలంటే వెదర్ హీస్ కరోనా ఎఫెక్టెడా కాదా అని తెలుసుకోవడానికి ఒక వ్యక్తికి 3 గంటలు సమయం పడుతుంది. ట్రూ నాట్ టెస్ట్ ద్వారా స్వాబ్ టెస్ట్ చేయాలంటే 3 అవర్స్ పడుతుంది. సో విఆర్డిఎల్ ఏది చేయాలంటే 6 అవర్స్ పడుతుంది. సో ఒక పేషెంట్ ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటారు, నేరుగా అలిపిరి టోల్ గేట్ దగ్గరికి వస్తారు, అతనికి థర్మో స్కాన్ చేస్తారు. సో థర్మో స్కాన్ చేసిన తర్వాత అతనికి ఫీవర్ లేదంటే నువ్వు పైకి అంటారు. సో అది అతనికి పాజిటివ్ లక్షణాలు ఉన్నా అతను లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అతను ఒక నలుగురికి అంటే అలా జరుగుతుంది అని మనం అనుకోకూడదు, బట్ ఫోర్కాస్ట్ చేయడం. థర్మల్ టెస్టింగ్ కాదు, స్వాబ్ టెస్టింగ్ కూడా కొంతమంది దొరకట్లేదు. సో ఎంతమందికి స్వాబ్ టెస్టులు చేసి ఎంతమందిని లోపలికి ఏ టైంలో ఇంపాసిబుల్? ఒకటి ఎప్పుడైతే మనం ఎకనామిక్ యాక్టివిటీ అనేది మొదలు పెట్టేశాము, ఏమి ఆరోగ్యం అనేది మన బాధ్యత, ఆర్థిక వ్యవస్థ అనేది ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు క్లియర్గా ప్రభుత్వాలన్నీ ఓపెన్గా చెప్పట్లేదు కానీ క్లియర్గా బోర్డులు పెట్టేశాయి, మీ ఆరోగ్యం మీ చావో బ్రతుకో మీ చేతుల్లో ఉన్నది, ప్రభుత్వం చేతిలో ఉన్నది, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మీరు బ్రతికున్న వాళ్లకు మాత్రం మేము భరోసా ఇవ్వగలము, మీ చావుకు మా బాధ్యత లేదు అని బోర్డు పెట్టేశాయి. ఇప్పుడు కూడా మనం ప్రజలుగా విజ్ఞత కలిగినటువంటి పబ్లిక్గా మన బాధ్యత అనేది మనం కన్నా నిర్వర్తించకపోతే కరోనా నోట్లో పడిపోవడం గ్యారంటీ. ఇంకొకటి అదృష్టం కొద్దీ డెత్ రేట్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి, మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే మన దేశంలో డెత్ రేట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, పర్టికులర్గా మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఇంకా తక్కువ ఉన్నాయి. కానీ ఈ లెక్కన ఆలోచిస్తే ఈవేళ టార్టాయిస్ ర్యాబిట్ కథ కూడా గుర్తొస్తుంది. సో ఎక్కడికి పోతుందిలే అని అనుకుంటే కుందేలు అత్యుత్సాహం, తాబేలు ముందుకు పోదు కదా అనేసి. సో కాసేపు సడన్లీ కొద్దిగా రిలాక్స్ తీసుకున్న కుందేలు ఏమైంది, టార్టాయిస్ గమ్యస్థానానికి చేరిపోయింది. మీకు ముగించు అలాంటి పరిస్థితుల్లో ఈవేళ 130 కోట్ల మంది భారతదేశ జనంలో మనం క్యాలిక్యులేట్ చేసుకునేది నాట్ లీస్ దెన్ 1.2, 3 అనుకుంటున్నాం.
కానీ గ్రాడ్యువల్ గా ఇది కూడా పెరుగుతోంది ఇప్పుడు 2 లక్ 2 1/2 లక్ 3 లక్ వెళ్తోంది మీకు ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం చెప్పాల్సింది లాక్ డౌన్ ఈ జాగృతలు తీసుకున్నప్పుడంతా మనకి ఇన్ని కేసులు లేవు లాక్ డౌన్స్ అన్ని ఏతేసేటప్పటికి లక్షల్లోకి వచ్చాయి ఇప్పటికి 2 డేస్ లోనే 2.3 లక్స్ కే వచ్చాము ఇంకా వారానికి లక్ష వచ్చే అవకాశం ఉంది ఏమీ ఇంకా మళ్ళీ ఒక నెల రోజులు పోతే ఈ వాక్సిన్ కానీ ఇదేదన్నా వచ్చేటప్పటికి అన్ని పకడ్బందీగా నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి పేషెంట్ ఆరోగ్యం బాగలేదు డాక్టర్లు చూస్తున్నారు అన్నీ చేస్తున్నారు అన్నీ చేస్తుంటేనే అతను కోమాలోకి వెళ్తున్నాడు డాక్టర్ లేడు నర్స్ లేదు నీకు మందు లేదు నీకు వచ్చి చూసేవాళ్ళు లేడు నీ చావు నువ్వు చావుని వదిలేస్తే అతను కోమాలోకి పోవడానికి ఎంతసేపు పడుతుంది రైట్ కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ కరోనా వైరస్ అనేది లక్షల్లో కాదు కోట్లలోకిపోయినా కోట్లలో కూడా చేరుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అంటారు రైట్ ఏదేమైనప్పటికీ ఈవేళ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఈవేళ మన వల్ల ఇంకొకరికి రాకూడదు వాళ్ళ కరోనా మర్కజ్ వెళ్తే మర్కజ్ వెళ్ళిన తర్వాత దాని అన్నింటినీ కూడా ఇతరులకి వ్యాప్తి చెందడంలో ఒక మతం పైన ఇవాళ రంగు పులిమిన విషయం మనం చూసాం సో ఏ విధంగా సోషల్ మీడియాస్లో స్పెక్యులేట్ అయ్యింది స్ప్రెడ్ అయింది అనేటువంటి అంశాలు కూడా మనం చూసాం సో ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడి కానీ క్రైస్తవ మతానికి సంబంధించి చర్చిలు కానీ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతున్నటువంటి ధర్మేళ ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా మెలగండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసినటువంటి మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించండి ఆ దేవాలయాల యాజమాన్యాలకు అని దేవస్థాన బోర్డులకు కానీ పూర్తి సహాయ సహకారాలు అందించండి నిజం చెప్పండి నిజాయితీగా ఉండండి మీ వల్ల నలుగురికి కరోనా అంటురోగాన్ని వ్యాప్తి చెందకుండా చేయాల్సినటువంటి ప్రధాన బాధ్యత భూమిక పోషించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భక్తుడిపైన ఉంది కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓత్ తీసుకున్నప్పుడు ఈ వ్యాప్తి చెందకుండా అవకాశం ఉంటుంది లేని పక్షంలో నాకేముందిలే నేను ఒక మాత్ర వేసుకొని లోపలికి వెళ్తాను ఏమి రాదు కదా అనుకుంటే దేవుడు కూడా ప్రొటెక్ట్ చేయలేడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే దేవుడే వైద్య విద్యను ఒక మానవుడికి అందిస్తాడు అంటే నేరుగా దేవుడు ఇవ్వలేడు కాబట్టి ఆ వైద్య విద్యను అభ్యసించినటువంటి డాక్టర్ ద్వారా ఈవేళ ఏదైనా చేయాలి 130 కోట్లలో తీసుకుంటే నాట్ ఈవెన్ 1 crore కూడా లేరు డాక్టర్స్ ప్రపోర్షనేట్ రేషియోస్ తీసుకుంటే చాలా స్వల్పంగా ఉంది సరిపడినటువంటి వెంటిలేటర్స్ లేవు చాలా సమస్యాత్మకంగా వైద్య ఆరోగ్య శాఖ ఉండేటప్పుడు మన జాగ్రత్తలు మనమే పాటించాలి ఇవాళ ముందుగా మోడీ గారు అన్నీ చెప్పారు దీపాలు వెలిగిస్తారు చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసుకెళ్తున్నటువంటి పార్థివ దేహాన్ని తీసుకెళ్ళినప్పుడు గంటలు కొడతారు సో కొద్దిగా జోష్ కోసము మధ్యాహ్ని కూడా తీసుకొచ్చి డ్యాన్సులు ఇచ్చడానికి కూడా రెడీ అయ్యారు పైనుంచి పూల వర్షం సో ఇవన్నీ కూడా ముందుగా నేర్పించారు మనకి అంటే అవన్నీ కూడా సాలిడారిటీకి ఒక వైపు అయితే భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలు కూడా అవన్నీ కూడా ఈ వైపు కూడా ఆపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది సో బీ కేర్ఫుల్ బీ కాషియస్ సిటీ కేబుల్ వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది వాల్టర్ డిస్కషన్ రేపు 7 గంటలకి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం